Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎక్కడా అంతే అక్కడా అంతే రగిలిపోతున్న కమ్మ సామాజిక వర్గం. రాజకీయాలంటే మళ్ళీ కులాల గురించే మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఇది అనివార్యమవుతోంది. నిజానికి కుల ప్రస్తావన లేని రాజకీయం కూడా ఇప్పుడు లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో గత కొన్ని రోజులుగా ఒక బలమైన సామాజిక వర్గం రగులుతోంది. అదే కమ్మ కులం. ఆ కులం చరిత్ర చాలా గొప్పది. రాజకీయాలలో వారు ఎప్పుడూ కీలకమే. స్వాతంత్ర్యం పూర్వం నుంచి కూడా వారు రాజకీయంగా సామాజికంగా కీలకంగా ఉన్నారు. అలాంటి కులానికి ఏపీ రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైం మంత్రి పదవి లేకుండా పోయింది. అదే టైంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులస్థులకు కూడా మంత్రి పదవులు దక్కలేదు. అయితే ఆ కులాలు బయటకు ఇంతలా వచ్చి బాధపడడం లేదు. కానీ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న కమ్మలు మాత్రం దీనిని అవమానంగా భావిస్తున్నాయి అంటున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలలో పార్టీలు ప్రాంతాలతో సంబంధం లేకుండా కమ్మవారు ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. నిన్నటికి నిన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నిజామాబాద్లో అమరావతి రాజధాని మీద బిగ్ సౌండ్ చేసిన ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన ఖమ్మ మంత్రి పువ్వాడ అజయ్ ఏపీ గురించి ప్రస్తావించినా అంతర్లీనంగా వారిలో దాగున్న ఆవేదన ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు. ఏపీలో ఏకైక ఖమ్మ మంత్రి పదవి పీకేశారు. ఇప్పుడు తెలంగాణలో నాకు కూడా ఏ పదవి లేకుండా చేయాలని చూస్తున్నారంటూ అజయ్ చేసిన హాట్ కామెంట్స్ మామూలుగా చేసినవి కావు అనే అంటున్నారు. అన్నీ ఆలోచించి అర్థవంతంగానే ఆయన ఈ కామెంట్స్ చేశారనుకోవాలి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అయితే నా మీద కోపంతో కమ్మలను వైసీపీ టార్గెట్ చేస్తోందని డైరెక్ట్గానే ఆరోపణలు చేస్తున్నారు. ఒకనాడు అంటే ఉమ్మడి ఏపీని దశాబ్దాల పాటు ఏలిన కమ్మలు మిగిలిన సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చే స్థాయిలో ఉండేవారు. ఇప్పుడు విభజన తరువాత ఏపీలో తొలి ప్రభుత్వం టీడీపీదే అయింది. అలా కమ్మలకు కొంత రాజకీయ ఊతం దొరికింది. కానీ ఐదేళ్లకే ఆ ముచ్చట కాస్త ముగిసింది. జగన్ ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి కమ్మలకు వచ్చినప్పుడే కొంత అసంతృప్తి కనిపించింది. ఇప్పుడు విస్తరణలో ఆ పదవి కూడా పోవడంతో కమ్మలలో పెద్ద చర్చ సాగుతోంది అంటున్నారు. రాజకీయంగా చురుకైన సామాజిక వర్గంగా ఉన్న వారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు చూసుకుంటే ఎక్కడా అవకాశాలు ఉండడం లేదన్న బాధ కనిపిస్తోంది. దాని నుంచే అజయ్ లాంటి వారి కామెంట్స్ చూడాలి అని అంటున్నారు. మరోవైపు చూస్తే కమ్మ కులస్తులంతా పోలరైజ్ అవుతున్నారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. తమకు రాజకీయంగా ఒక ఉనికి గుర్తింపు ఉండాలని బలంగా కోరుకునే ఈ సామాజిక వర్గం తగ్గేదేలే అంటోంది. మంత్రి పదవి ఏపీలో ఇవ్వకపోవడాన్ని వారు తీరని అవమానంగానే భావిస్తున్నారు. ఇక తెలంగాణలో మంత్రి పువ్వాడ మీద ఆరోపణలు వచ్చాయి. బీజేపీ అయితే ఆయనను తప్పించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఏపీలో కమ్మలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో పువ్వాడను పదవి నుంచి తప్పించే సాహసం తెలంగాణ సర్కార్ చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. అదే సమయంలో ఆయన్ని తప్పించినా అక్కడ కమ్మలకు బెర్త్ కేటాయించి అకామిడేట్ చేస్తారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా గతంలో కొన్ని దశాబ్దాలుగా వెలుగొందుతూ రాజకీయంగా రాణిస్తున్న కమ్మలకు ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ అవకాశాలు అయితే తగ్గిపోతున్నాయి. దాంతో వారు రగులుతున్నారు. బహుశా దీనిని 1983కి పూర్వం ఉన్న పరిస్థితిగా కూడా భావించాలేమో. నాడు కమ్మలు రగిలితే టీడీపీ అన్న కొత్త పార్టీ వచ్చింది. ఏకంగా రాజకీయాలనే సమూలంగా మార్చేసింది. ఇప్పుడు కూడా తెలుగు నాట జరుగుతున్న పరిణామాల పట్ల వారు మండుతున్నారు. దీని ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.